దుబాకలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. మరి ఇంకొక 4-5 రోజుల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇక టగ్ ఆఫ్ వార్ తప్పదు అన్న పరిస్థితులు ప్రస్తుతం దుబాక ఉప ఎన్నికల్లో కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ప్రస్తుతం దుబాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పల్లెపహాడ్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రోడ్ షో జరుగుతోంది. ఇక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మొత్తానికి భారతీయ జనతా పార్టీ అటు ఇందూర్ లేదా నిజామాబాద్లో ఎట్లాగైతే కాషాయ జెండా రెపరెపలాడిందో ఇప్పుడు దుబాకలో కూడా అది తథ్యం అనే పరిస్థితులు కనబడుతున్నాయి. కాన్ఫిడెంట్ ఆర్ యూ? వీళ్ళ అహంకారాన్ని, వీళ్ళ పొగురిని, వీళ్ళ దుర్మార్గాన్ని అణిచివేసే సమయం వచ్చింది. నవంబర్ 3 నాడు దుబాక ప్రజలు కేసీఆర్ పొగురిని దించుతారు. రఘునందన్ రావు అసెంబ్లీకి పోతాడు. రఘునందన్ రావు అసెంబ్లీకి పోయినాక ఆయన వాగ్దాటి, ఆయనకు ఉన్న పరిజ్ఞానం అది ప్రతిరోజు ప్రజలు చూస్తారు. ఈ ఎన్నిక 2023 అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడడానికి ఇక్కడ ఫౌండేషన్ పడబోతా ఉంది. ఓకే, మీరు మీ స్పీచ్ ఇందాక నేను విన్నా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా డైరెక్ట్ అటాక్ ఆఫ్ కేసీఆర్ కనబడుతుంది. కేసీఆర్, హరీష్ రావు లేదా వ్యక్తిగతంగా కూడా కొన్ని విమర్శలు మీరు డైరెక్ట్గా చేస్తూ ఉన్నారు. ఎందుకు, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వేడా, లేకపోతే ఇప్పుడున్న ప్రజల ఆక్రోషానికి ఇది సంకేతమా? కడుపు మండుతూ ఉంటే ఇక్కడ తెలంగాణకి ఇవాళ ఈ భ్రష్టు పరిస్థితి పట్టించిందే వీళ్ళు ముగ్గురు. వీళ్ళని తిట్టకపోతే ఎవరిని తిట్టాలా? ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే నేను ఎక్కువ దుబ్బాకలో నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. మీరు తెలంగాణ జెండా కోసం ఉద్యమం చేసినరా, కల్వకుంట్ల కుటుంబ అజెండా కోసం ఉద్యమం చేసినరా? మీరు నీళ్లు, నిధులు, నియామకాలు, ఎన్ఆర్ఐలకి మంచి జీవన ప్రమాణాల కోసం ఉద్యమం చేసినరా? లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఇంట్లో 5-6 ఉద్యోగాలు 20% 30% కమిషన్ల కోసము ఉద్యమం చేసినరా? మీరు దేనికోసం ఉద్యమం చేసారు? అమరవీరుల ఆశయాలని తుంగలో దొక్కుతూ ఉన్నారు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఇవాళ ఈ పరిస్థితుల్లో మీరు తెలివని, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మీకు 3 ఎకరాల పొలం వచ్చిందా అట్లా చెప్పుకుంటా పోతే మీకు ఎన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు కేసీఆర్? ఒక వైపు ఏమో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీకు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం, 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం, 5,00,000 రూపాయల బీమా పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే 32 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి 36, అందులో 32 ఇంప్లిమెంట్ చేసుకుంటే 4 ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఆ 4 ఒకటి తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కరోనా వచ్చి ప్రజలు చచ్చిపోతూ ఉంటే రూపాయి బీమా పథకం లేదు, ఆరోగ్యశ్రీ ఉన్నదంటాడు అది ఎక్కడా లేదు, కనబడదు, కనుమరుగైపోయింది. ఏ ఇన్ని గ్రామాలలో ఎక్కడ పోయినా నేను ఎవరన్నా ఆరోగ్యశ్రీతోటి కరోనా చికిత్స చేపించుకున్నారా అంటే ఒక్క చెయ్యి లేవలేదు. ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ గురించి వివరిస్తుండ్రు, ఎవరిస్తుందని పంచాయతీ ఉన్నది, కానీ ఆవాస్ యోజన కోసం 2,00,000 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తూ ఉంటే దానికి మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి మాకు బద్ధ శత్రువు, ఆమె కూడా 1,00,000 రూపాయలు వేసుకొని 25 లక్షల ఇళ్ళు వెస్ట్ బెంగాల్లో కట్టుకుంటే తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దర్శనం లేకుండా పోయింది. ఇది దీనికోసం ఇవన్నీ చూసి కూడా టీఆర్ఎస్ కార్యకర్త అన్నవాడు, దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోకండి. ఇక్కడ దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే అది తెలంగాణ తల్లి ఓటమి కాదు, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓటమి. మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కార్యకర్తలు కాదు, కేసీఆర్ కుటుంబం బకాసురులాగా మేయడానికి మీరు ఉద్యమం చేయలేదు. మీరు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఉద్యమం చేసిండ్రు, కానీ ఇవాళ ఆ రకంగా తెలంగాణ లేదు. మీరు తప్పనిసరిగా ఇవాళ మనస్సాక్షిని అడుక్కొని మీరు తెలంగాణలో మార్పు రావాల్సిందే అన్నది, మరొక ఉద్యమం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీ అందరితోటి మేమున్నాము, మనం అందరం కలిసి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర అవతల దాకా తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమే. రైట్, మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, లిబియా నియంత గడాఫీతో పోల్చడం జరిగింది. మీరు గడాఫీ లాగా కేసీఆర్ ఉన్నాడని మీరు చెప్తూ ఉన్నారు. సో నేను 6 సంవత్సరాలకెళ్ళి
భారతీయ జనతా పార్టీని గమనిస్తూ ఉంటే ఎప్పుడు థర్డ్ లోనో అట్లా ఉండేది, హౌస్ అరెస్ట్లు ఇంతవరకే ఆగిపోయేది. బట్ ఈసారి ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చినట్టుగా కనబడుతోంది. చాలా సంవత్సరాల తర్వాత అందరు నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఈ దుబ్బాక ఉప ఎన్నికల కోసం పోరాడుతున్నట్టుగా కనబడుతోంది. సో ఇది సెమీఫైనల్ లాగా మీరు ఏమైనా భావిస్తారు? ఎందుకంటే నంద్యాల అక్కడ సెమీఫైనల్ అన్నారు గతంలో ఏపీ ఎన్నికల్లో చూసినప్పుడు. ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా ఈ ఉప ఎన్నికను ఆ స్థాయిలో పోల్చుతారా రాబోయే ఎన్నికలకి, రెఫరెండంగా చెప్తారా? భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవడం ఖాయమండి. నేను ఇప్పుడు చెప్పినట్టు 2023 సంవత్సరంలో జరిగే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లలో దానికి నాంది, మార్పుకి నాంది ఇక్కడ పడబోతా ఉంది. గద్దాఫీతో ఎందుకు పోలిసినా అంటే బెదిరింపులు, పెన్షన్లు ఆగిపోతే అని బెదిరింపులు, బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టుకుంటూ బెదిరింపులు, హిందువుల కార్యక్రమాలు, హిందువుల పండగలకి కనీసం మైకు సౌకర్యం లేకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ఉండటము, హిందువుల సాంప్రదాయాన్ని అణగదొక్కడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని బెదిరించడము, మహిళల్ని బెదిరించడము, ఇవన్నీ కూడా నియంత చేసే పనులు. నియంతల పరిస్థితి ఏ రకంగా అవుతుందో మీరు గద్దాఫీని చూడవచ్చు, అంతకుముందు వివిధ హిట్లర్ని చూసుకోవచ్చు. నియంతలు ఏ రకంగా కనుమరుగయ్యారో, వాళ్ళ జీవితం ఏ రకంగా ముగిసిందో మనం యూట్యూబ్లో కొడితే అనేకం వస్తాయి. అదే పరిస్థితి కేసీఆర్కి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పిన నేను. డబ్బు ప్రభావం ఎన్నికల్లో డబ్బు చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతుంది. నేను గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంటే చాలా ఊర్లలో చెప్తూ ఉన్నారు 5000 ఓటుకి పలుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయనే మాట కామన్ మ్యాన్ నుంచి వస్తున్నమాట. సో ఇప్పుడు ఈ 4-5 రోజుల్లోనే డబ్బు విపరీతంగా ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది. సో దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? అండ్ ప్రభుత్వ యంత్రాంగం గురించి కూడా మీరు డైరెక్ట్గా సిపిని డైరెక్ట్గానే టార్గెట్ చేశారు, మీరు డైరెక్ట్గానే మాట్లాడారు, ఆయన్ని విమర్శించారు మీరు సిపి విషయంలో కూడా, అండ్ ప్రభుత్వ యంత్రాంగం విషయంలో, అండ్ డబ్బు ప్రభావం విషయంలో. ఏం కాదండి, డబ్బు ఇస్తే ఏం కాదు, డబ్బులు తీసుకోవాలా, భారతీయ జనతా పార్టీ కోటేయాలా, ఎన్ని ఇస్తే అని తీసుకోండి, భారతీయ జనతా పార్టీ కోటేయరు, దానికి ఏం ప్రభావం ఉండదు. ఓకే, రైట్, డబ్బు తీసుకొని ఓటేయమంటారు, రైట్. చివరిగా బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంత మెజారిటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? రఘునందన్ రావు గారు కంఫర్టబుల్గా 20,000 నుంచి 30,000 మధ్యలో ఎమ్మెల్యేగా గెలుపొందబోతా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, అది అరవింద్ గారి అభిప్రాయాలు. ముఖ్యంగా బీజేపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, 20,000 నుంచి 30,000 మెజారిటీతోటి రఘునందన్ రావు అసెంబ్లీలో అడుగు పెడతారనేది అరవింద్ గారు చెప్తున్నమాట. గడాఫీతో పోల్చడం అనేది ఇప్పుడు ఒక హెడ్లైన్గా కనబడుతోంది. కేసీఆర్ ప్రవర్తన చూస్తూ ఉంటే నియంతల్ని తలపిస్తూ ఉన్నాడు, గడాఫీ ప్రవర్తనను పోలి కేసీఆర్ వ్యవహరిస్తున్నారనేది అరవింద్ గారు చెప్తున్నమాట. పల్లెపహాడ్ నుంచి నేషనలిస్ట్ హబ్ తరపున సాయికృష్ణ.